नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। अदेला उंटुंदो तेलियदु, पैगा दानि मुट्टुकोवडं कूडा साध्यं कादु। अयिना सरे अदोक्कटे उंटे चालु, लक्षाधिकारं कर्म कोटीश्वरुलु कूडा कावच्चु। अदे बिट्कॉइन्। दानि सृष्टिंचिंदि एवरो तेलियकपोयिना इन्वेस्ट्मेंट साधनंगा मारी इन्वेस्टर्लकु कासल वर्षं कुरिपिस्तोंदि। ఒకప్పుడు సింగిల్ డిజిట్ గా ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు 50,000 డాలర్ల వైపు పరుగులు తీస్తోంది। క్రిప్టో కరెన్సీ అంటూ బ్లాక్ చైన్ ఆధారంగా సర్క్యులేట్ అవుతున్న వర్చువల్ కరెన్సీయే బిట్ కాయిన్। ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు టెస్లా, స్పేసిక్ సంస్థ అధినేత ఎలాన్ మాస్క్ బిట్ కాయిన్ లో 1.5 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసినట్లు ప్రకటించాడు। ఓ కార్పొరేట్ సంస్థ బిట్ కాయిన్ పై ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి। దీంతో దాని వాల్యూ అమాంతం పెరిగిపోయింది। ఒక్క రోజులోనే దాదాపుగా 15% పెరిగి 47,000 డాలర్లను క్రాస్ చేసింది। నగదుకు ప్రత్యామ్నాయంగా బాగా పాపులర్ అవుతున్న బిట్కాయిన్ 2016 లో 3000 డాలర్ల స్థాయిలోనే కదలాడింది। కేవలం 5 ఏళ్లలోనే బిట్కాయిన్ విలువ 15 రెట్లకు పైగా పెరిగింది। దీంతో ప్రస్తుతం బిట్కాయిన్ పై ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెరిగాయి। ఎవ్వరు అవునన్నా కాదన్నా ఫ్యూచర్ అంతా బిట్కాయిన్ దేనంటూ టెస్లా ఓనర్ ప్రకటించడం రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు టీజర్ లాంటిదిగా చెప్పొచ్చు। మన దేశంలో బిట్కాయిన్ పై కొన్ని ఆంక్షలున్నా కొన్ని దేశాల్లో మాత్రం ఏకంగా ఏటీఎం సెంటర్లు కూడా ప్రారంభమయ్యాయి। మైక్రోసాఫ్ట్ కంపెనీ అయితే బిట్కాయిన్ లావాదేవీలను అనుమతిస్తోంది। అలాగే చాలా కంపెనీలు కూడా బిట్కాయిన్ ని ఓ కరెన్సీకి బదులుగా వినియోగానికి అనుమతిస్తున్నాయి। తాజాగా ఎలాన్ మాస్క్ ఆధ్వర్యంలోని టెస్లా బిట్కాయిన్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా దాన్ని నమ్మే వాళ్ళలో కొండంత భరోసా ఇస్తోంది। అతి త్వరలోనే తమ వాహనాల చెల్లింపుల కోసం డిజిటల్ కరెన్సీని స్వీకరిస్తామని చెప్పడం బిట్కాయిన్ పై అంచనాలను మరింత పెంచింది। వచ్చే ఏడాది చివరి నాటికి S&P జాబితాలోని టాప్ 500 కంపెనీల్లో కనీసం బిట్కాయిన్ పై 10% ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని ఎలాన్ మాస్క్ బల్లగుది మరి చెప్పాడు। లాభం కోసం రిస్క్ తీసుకోవడం కూడా ఎలాన్ మాస్క్ వ్యూహంలో ఓ భాగంగా మారిందనుకోవాలి। అంతేకాదు భవిష్యత్తులో తమ ఉత్పత్తులకు బిట్కాయిన్ ని కూడా కరెన్సీకి బదులుగా తీసుకుంటామని చెప్పింది టెస్లా। దీర్ఘకాల వ్యూహంలో భాగంగా టెస్లా ఈ నిర్ణయం తీసుకోవడంతో అసలే పరిమిత స్థాయిలో ఉన్న బిట్కాయిన్లన్నీ ఒక్క దగ్గరికి చేరి డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు। ఈ ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి గాను హైదరాబాద్ కు చెందిన ఫార్మా సంస్థల ప్రదర్శన అదృశ్యనిపించింది। ఎస్ఎంఎస్ ఫార్మా ఆర్థిక ఫలితాలు అంచనాలను మించగా అరవిందో ఫార్మా, సువెన్ ఫార్మాలు ఇన్వెస్టర్లకు మధ్యంతర డివిడెండ్ ను చెల్లించనున్నట్లు ప్రకటించాయి। హైదరాబాద్ కు చెందిన బల్క్ ఔషధాలు ఏపీఐలు తయారు చేసే సంస్థ ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది। మొత్తం ఆదాయం 81.24 కోట్ల రూపాయల నుంచి 149.72 కోట్ల రూపాయలకు, నికర లాభం 7.47 కోట్ల రూపాయల నుంచి 18.29 కోట్ల రూపాయలకు పెరిగాయి। ఇక ఈపీఎస్ 0.89 రూపాయల నుంచి 2.16 రూపాయలకు పెరిగింది। ఇటీవల కాలంలో ఎస్ఎంఎస్ ఫార్మాకు కొన్ని బల్క్ ఔషధాలు ఏపీఐలు తయారు చేసే కాంట్రాక్టులు పెద్ద ఎత్తున లభించడంతో కంపెనీ ఆదాయం లాభాలు భారీగా పెరిగాయి। ఇక స్పెయిన్ లో జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు కెమా అనే సంస్థతో ఎస్ఎంఎస్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది। హైదరాబాద్ కు చెందిన మరో ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది। ఒక్కో షేర్ పై 1.50 రూపాయల మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది। ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మధ్యంతర డివిడెండ్ చెల్లించడం ఇది 3వ సారి। ఇక 3వ త్రైమాసికంలో కంపెనీ లాభాల విషయానికి వస్తే 3 రెట్ల వృద్ధితో 2,946 కోట్ల రూపాయలుగా నమోదైంది। మొత్తం ఆదాయం 5,926 కోట్ల రూపాయల నుంచి 6,498.31 కోట్ల రూపాయలకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది। Q3లో 8 ANDAలకు కంపెనీ దరఖాస్తు చేయగా 9 ఇంజెక్షన్లతో పాటు 13 ANDAలకు తుది అనుమతి లభించింది।
తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఫార్మా సంస్థ సువెన్ ఫార్మాస్యూటికల్స్ కూడా తమ ఇన్వెస్టర్లకు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై 100% డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 57.28 కోట్ల రూపాయల నుంచి 113.62 కోట్ల రూపాయలకు పెరిగింది. మొత్తం ఆదాయం 183.59 కోట్ల రూపాయల నుంచి 297.77 కోట్ల రూపాయలకు ఎగబాకింది. ఇక ఈపీఎస్ 2.27 రూపాయల నుంచి 4.46 రూపాయలకు చేరింది. భారత దేశానికి అతిపెద్ద సెంట్రల్ ఆసియా వ్యాపార భాగస్వామ్య దేశం కజకిస్తాన్ హైదరాబాద్ లో గౌరవ కాన్సులేట్ ను ఏర్పాటు చేసింది. ఆ దేశ అంబాసిడర్ ఎర్లన్ ఆలింబ్యావ్ దీనిని ప్రారంభించారు. ఎన్నో ప్రత్యేకతలతో మన దేశానికి సారూప్యతలు ఉన్న కజకిస్తాన్ తమ కాన్సులేట్ ప్రారంభం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని అంచనా వేస్తోంది. కజకిస్తాన్ ప్రపంచంలో 9వ అతిపెద్ద దేశం. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా కలిపితే ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద ప్రాంతాన్ని కలిగి ఉంది కజకిస్తాన్. అలాంటి దేశంలో అవకాశాలు కూడా అపారంగా ఉన్నాయి. 1991లో యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కజకిస్తాన్ ఆర్థిక మాంద్యంలోకి పడిపోయింది. ఒక దశలో ఆ దేశ జీడిపి భారీగా పతనమై నిరుద్యోగం ఒక్కసారిగా పెరిగింది. కానీ ఆ తర్వాత భారీగా పుంజుకున్న కజకిస్తాన్ తనకున్న అవకాశాలను అందిపుచ్చుకుంది. భౌగోళికంగా ఉన్న అనుకూల వాతావరణం ఆ దేశానికి పెద్ద ప్లస్ అయింది. ప్రపంచంలో 50% స్పేస్ ప్రయోగాలు ఇక్కడి నుంచే జరుగుతున్నాయంటే ఈ దేశ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశపు ఆహార అలవాట్లు మన దేశానికి చాలా దగ్గరగా ఉంటాయి. సమోసా, పలావ్ కొన్ని అక్షరాస్యత 99% ఉండటం ఆ దేశానికి పెద్ద ఆస్తిగా చెప్పొచ్చు. 2002 తర్వాత చమురు వెలికితీత ద్వారా పరిశ్రమ యొక్క జీడిపి వాటాను 30% పెంచుకోగలిగారు. పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజ ఉత్పత్తి ద్వారా 1993 నుండి కజకిస్తాన్ లో $40 బిలియన్లకు పైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇప్పుడు దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 57% వాటాను కలిగి ఉంది. భారత్ కు కావలసిన 80% యురేనియం కజకిస్తాన్ నుంచే దిగుమతి అవుతోంది. ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఆయిల్, యురేనియం వాణిజ్యం ఎంతో మెరుగ్గా ఉంది. కజకిస్తాన్ నుంచి దాదాపు $2 బిలియన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం. ఇండియా నుంచి కజకిస్తాన్ కు దాదాపు $300 బిలియన్ ఎగుమతులవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల్లో దేశం నుంచి కజకిస్తాన్ కు ఎగుమతులు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం కజకిస్తాన్ కు ఢిల్లీలో ఎంబసీ ఉంది. చెన్నై, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్ లలో కాన్సులేట్స్ ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో కజకిస్తాన్ దౌత్య కార్యాలయం ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ నేతృత్వంలో కజకిస్తాన్ రాయబారి ఆలింబాయవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం పొంది 30 ఏళ్లు పూర్తి చేసుకున్న కజకిస్తాన్ భారత్ తో దౌత్య సంబంధాల్లో మరింత పురోగతిని సాధించేందుకు హైదరాబాద్ లో దౌత్య కార్యాలయం దోహదపడుతుందని ఆ దేశ రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫార్మా, ఐటీ వంటి ప్రాధాన్య రంగాల్లో తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు కజకిస్తాన్ ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు. తమ దేశ ప్రధాని ఈ ఏడాది భారత పర్యటనలో ఈ ఒప్పందాలపై దృష్టి సారిస్తారని తెలిపారు. First, I would like to congratulate, as I said, Mr. Masad Khan with this appointment. And let me express my gratitude to the governments of Telangana and Andhra Pradesh, as well as businessmen and all media from both states. ప్రపంచంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న దేశాల్లో భారత్ తర్వాతి స్థానం కజకిస్తాన్దే. ఇందులో భాగంగా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలన్న లక్ష్యంతో కజకిస్తాన్ ఇక్కడ కొత్త దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించింది. దేశీయ మార్కెట్ లో ఎంజీ మోటార్ సరికొత్త వెహికల్ ను లాంచ్ చేసింది. అప్డేటెడ్ ఎలక్ట్రిక్ వాహనం జెట్ ఎస్ ఈవీని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 31 నగరాలు అందుబాటులో ఉన్న ఈ వెహికల్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్ షోరూంలో 20.99 లక్షల రూపాయలు.
2021 వర్షన్ ఈవీని 44.5 కిలోవాట్ బ్యాటరీతో తీసుకొచ్చినట్లు ఎంజీ ఇండియా ప్రకటించింది. ఫుల్ ఛార్జింగ్ చేస్తే 419 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలిపింది. 143 పిఎస్ పవర్తో కూడిన జేడీఎస్ కేవలం 8.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ ప్రకటించింది. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. ग्लोबल मार्केट सपोर्ट तो वारं देशीय मार्केट लाभालनु नमोदु चेसाई. पीएसयू बैंक एफएमसीजी काउंटर अम्मकाल ओत्तिडि की लोनय्याई. कंज्यूमर्स ड्यूरेबल्स मेटल्स रियालिटी शेयर्लकु चक्कनि कोनुगोळ्ल मद्दतु लभिंचिंदि. वारं मोत्तं मीद सेंसेक्स निफ्टीलु 1.5% लाभपड्डायि. हिंदाल्को अदानी पोर्ट्स रिलायंस इंडस्ट्रीस श्री सिमेंट निफ्टी वीक्ली टाप गेनर्स गा निलवगा ఐఓసి ఐటిసి ఐషర్ మోటార్స్ కోల్ ఇండియాలు నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ బడ్జెట్ తర్వాత ఒక భారీ ర్యాలీ తర్వాత ఈ వారం మార్కెట్ చూస్తే గనుక ఒక చిన్న పాస్ చిన్న బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. మనం చూస్తే గనుక బడ్జెట్ తర్వాత ఇంచుమించు ఒక 1500 పాయింట్ల ర్యాలీ తర్వాత మార్కెట్ ఈ వారం చూస్తే గనుక ఒక స్వల్ప అప్ ట్రెండ్ తోటి ఒక 150 పాయింట్ల వరకు లాభం తోటి క్లోజ్ అయ్యింది నిఫ్టీ. నిఫ్టీ చూస్తే గనుక ఒక ఎక్స్ట్రీమ్ నారో బ్యాండ్ మూమెంట్ లో ట్రేడ్ అవటం మనం చూసాము. 15300 హైయెస్ట్ లెవెల్ అలాగే 15000 లెవెల్స్ దగ్గరికి వచ్చి రికవర్ అయ్యింది. ఈ లెవెల్స్ కి మధ్యలో నిఫ్టీ క్లోజ్ అయ్యింది. అంటే ఈ వారాంతరపు చార్ట్ ప్రకారం చూస్తే గనుక వీక్లీ మిడిల్ ఆఫ్ ది రేంజ్ లో క్లోజ్ అయ్యింది. కాబట్టి నిఫ్టీ కొంచెం కన్సాలిడేషన్ లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఒక ఇండెసిసివ్ ట్రెండ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. నిఫ్టీ చూస్తే గనుక ఈ వారం 15000 స్థాయిని బ్రేక్ అవుట్ చేసింది. కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్ లో ఉండడం మనం చూసాము. ఈ రియాక్షన్ లో చూస్తే గనుక నిఫ్టీ స్థిరంగానే క్లోజ్ అయ్యింది అనుకోవచ్చు. కాకపోతే ఇండెసిసివ్ గా క్లోజ్ అయ్యింది. కాబట్టి ఈ వారం కూడా కొంచెం ఇంకొకసారి 15000 స్థాయిని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఈ రెండో వారం గనుక 15000 పైన గనుక సస్టైన్ అవగలిగితే మార్కెట్ లో ఒక ఫ్రెష్ అప్ ట్రెండ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఈ 2-3 ఈ 15000 దగ్గర వచ్చే పరీక్షల్లో గనుక కొంచెం కొద్దిపాటి వీక్నెస్ కనిపించి 15000 కింద గనుక క్లోజ్ అయ్యిందంటే నిఫ్టీ లో మార్కెట్ లో కొంచెం స్వల్పకాలిక కరెక్షన్ మనం చూసే అవకాశాలు కనిపిస్తుంది. అదే విధంగా మార్కెట్ చూస్తే గనుక లాంగ్ టర్మ్ మంత్లీ చార్ట్ లో కూడా చూస్తే గనుక కొంచెం ఓవర్బాట్ పొజిషన్ లో ఉంది. కాబట్టి ప్రైస్ వైస్ కాకపోయినా కనీసం కొంచెం టైం వైస్ కన్సాలిడేషన్ లో కూడా మార్కెట్ వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే గనుక ఇంచుమించు 400 పాయింట్ల వరకు ఈ వారం లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే గనుక 36500 వరకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ 35500లో సపోర్ట్ తీసుకొని రికవర్ అయ్యి ఈ రెండింటికి మధ్యన కరెక్ట్గా 36000 పైన క్లోజ్ అయింది. ఈ ఇండెక్స్ కూడా కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది. కాబట్టి మరింత కన్సాలిడేషన్ టెస్టింగ్ ఈ వారం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 36000 కింద కనుక క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒక పక్కన మనం సెక్టార్ వైస్ చూస్తే కనుక ఈ వారం ఒక స్వల్ప అప్ ట్రెండ్ కొన్నిట్లో అలాగే కొన్ని సెక్టర్స్లో స్వల్ప వీక్నెస్ అనేది చూసాము. ముఖ్యంగా చూస్తే కనుక ఈ వారంలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. సో షార్ట్ టర్మ్ కొంచెం వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఐటీ స్టాక్స్లో ఒక స్వల్ప అప్ ట్రెండ్ మనం చూసాము. అదేవిధంగా మెటల్ స్టాక్స్లో కూడా ఒక స్వల్ప అప్ ట్రెండ్ చూసాము. కానీ ఐటీ మెటల్స్ రెండు అప్ ట్రెండ్లో ఉన్నప్పటికీ లాస్ట్ వీక్ అంతర్గతం ఏర్పడిన గరిష్ట స్థాయి హై ఏదైతే ఉందో తిరిగి ఆ లెవెల్స్ని ఇంకోసారి రీటెస్ట్ చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. కాబట్టి వీటిల్లో కూడా కొంచెం కరెక్షన్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్స్ సైడ్ వేస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మనకి ఫార్మా స్టాక్స్లో కూడా చూస్తే కనుక ఒక స్వల్ప వీక్నెస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మన స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ చూసాం లాస్ట్ వీక్ ఈ వారం, అలాగే స్టాక్ స్పెసిఫిక్ కరెక్షన్ చూసాము. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉండడం వల్ల మనకి మార్కెట్లో కూడా పెద్ద మేజర్ మూమెంట్ అనేది కనిపించట్లేదు. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గానే ఉంది. కాకపోతే మనం ఇప్పుడు చూడాల్సిన అంశం 15000 పైన నిలబడుతుందా లేదా అనేది మనం చూడాలి. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మనం చూస్తే కనుక మనకి కొంచెం స్ట్రాంగ్గా బెటర్గా క్లోజ్ అయిన స్టాక్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ ఒకటి గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది.
అలాగే గ్లెన్మార్క్ కూడా బాగా కన్సాలిడేషన్ అయ్యి ఫార్మా స్టాక్స్లో కొంచెం బాగా నిలకడగా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే గార్డరేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇంచుమించు 750 రూపాయల దగ్గర గార్డరేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి కూడా చూస్తే కనుక ఇంచుమించు 2700 పాయింట్స్ లెవెల్లో కొంచెం పటిష్టంగా క్లోజ్ అయింది. వీటిని ఒక మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఈ లెవెల్స్లో కన్సిడర్ చేయొచ్చు. సో అందువల్ల మార్కెట్ పాజిటివ్గానే ఉంది, కాకపోతే ఈ వారం కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ప్రస్తుతం కొనసాగుతూ ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్లో ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పటికీ బుల్స్ మార్కెట్ని ఆక్యుపై చేస్తూ మార్కెట్లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది ప్రతి డిప్లో. అందువల్లనే మనం డైలీ ట్రేడింగ్ ప్యాటర్న్స్ కనుక చూసినట్లయితే ఎవ్రీ డిప్లో కనుక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూస్గా రావడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీ కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నిఫ్టీ 15,000 అబవ్లో మరియు సెన్సెక్స్ 51,000 అబవ్లో ఉండటం మనం చూస్తున్నాం. ప్రతి డిప్లో ఒక పాజిటివ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్లో ఎమర్జ్ అవుతూ ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది మార్కెట్స్కి చాలా పాజిటివ్. అందువల్ల మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉండి ఒక పాజిటివ్ ట్రెండ్లోనే అప్ ట్రెండ్లోనే కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ఫస్ట్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేది అనలిస్టులకి అంచనాలకు మించి రావటం, ప్రతి సెక్టర్లో ఒక రీబౌండ్ అనేది ఎర్నింగ్స్లో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇండియా యొక్క జీడిపి గ్రోత్ ఎఫ్ఐ 21-22కి మనం చూసినట్లయితే డబల్ డిజిట్ గ్రోత్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మనం బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో కానీ ఒక రీబౌండ్ అనేది చూస్తున్నాం మనం. అంతేకాకుండా దానికి అనుగుణంగా అన్ని సెక్టర్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్టర్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో, ఐటీ కానీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ప్రతి సెక్టర్ ఒక పాజిటివ్ టెరిటరీలో ప్రస్తుతం కొనసాగుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఒక స్టాక్ స్పెసిఫిక్గా ఉంటూ ఏ అయితే క్వాలిటీ స్టాక్స్లో డిప్ వస్తుందో ఆ స్టాక్స్లో ఖరీదు చేస్తూ ఉంటే ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ పోర్ట్ఫోలియోలో వెల్త్ క్రియేట్ చేయడానికి బాగుంటాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఒక టైట్ స్ట్రాంగ్ నేరే రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్కెట్ యొక్క బయాస్ కనుక, మార్కెట్ కనుక టెక్స్చర్ కనుక చూసినట్లయితే మార్కెట్ ఒక పాజిటివ్ టెరిటరీలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందువల్ల మార్కెట్లో ఎటువంటి డిప్ వస్తున్నా ఇన్వెస్టర్స్ ఆ డిప్లో మార్కెట్లోకి తిరిగి ఎంటర్ అవడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఇన్వెస్టర్స్ రీసెంట్గా మార్కెట్స్లో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో కానీ, లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కానీ ఈ సెక్టర్స్లో కనుక ఎంటర్ అయినట్లయితే ఎర్లీగా మీ యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే మనం అడ్వైజ్ చేస్తున్నటువంటి చాలా స్టాక్స్ హెమిస్పియర్ ప్రాపర్టీస్ కనుక చూసినట్లయితే నియర్లీ 70-80% రిటర్న్ లాస్ట్ 2 మంత్స్లో రావటం చూసాము. 70 రూపీస్ కనుక చూసినట్లయితే కరెంట్లీ స్టాక్ 183% ఉంది. సో నియర్లీ 100% రిటర్న్ కూడా రావడం జరిగింది మనం రికమెండ్ చేసిన తర్వాత. సో అటువంటి స్టాక్స్లో ఎక్కడైతే కొంచెం ఎక్సెస్ గెయిన్స్ వస్తున్నాయో అటువంటి స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉండండి. ఈ స్టాక్స్ని మళ్ళీ తిరిగి డిప్స్లో బై చేస్తూ మీ పోర్ట్ఫోలియోని లాంగ్ టర్మ్లో బిల్డప్ చేయడానికి ట్రై చేయండి. ఈ వారం మనం స్టాక్ రికమెండేషన్ కనుక చూసినట్లయితే స్నైడర్ పవర్ ఇన్ఫ్రా మనం రికమెండ్ చేస్తున్నాం. ఈ స్టాక్ ప్రస్తుతం 105 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం బడ్జెట్లో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ అలోకేషన్ జరగటం, నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ ఉండబోతుంది. అందువల్ల ఈ పవర్ ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో ఒక రీబౌండ్ ర్యాలీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ పెడిగ్రీ చూసినట్లయితే ఒక క్వాలిటీ స్నైడర్ గ్రూప్కి చెందింది. అంతేకాకుండా కంపెనీ ప్రాస్పెక్ట్స్ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ ఎక్కువ ఈ స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల స్నైడర్ ఇన్ఫ్రా రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రైస్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి రానున్న 2-3 క్వార్టర్స్లో కంపెనీ యొక్క ఎర్నింగ్స్ మరియు కంపెనీ యొక్క ప్రైస్ 20-25% పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.